Hi friends, welcome back to IO Digitally. ఈ రోజు నేను చెప్పబోయే బ్యూటీ టిప్, కొత్తిమీరతో మీ అందం రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ చిన్న చిట్కాలు పాటించండి. కొత్తిమీరను తింటేనే కాదండోయ్, శరీరాన్ని పూసుకున్నా సరే ఆరోగ్యమే. జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు కొత్తిమీర ఎలా ఉపయోగపడుతుందో, అందాన్ని పెంపొందించుకునేందుకు అంతకంటే రెట్టింపుగా తోడ్పడుతుంది. కొత్తిమీర ధనియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ముఖానికి రక్షణ కల్పిస్తాయి. ముడతలను పోగొట్టడంతో పాటు చర్మం మరింత కాంతివంతంగా కనిపించేందుకు కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఇందుకు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటించండి. ముందుగా పెదవుల కోసం, వేసవిలో పెదవులు ఆరిపోతూ ఉంటాయి. వాటిని తడి చేస్తూ ఉండడం వల్ల పొడిగా మారి పొరలు ఏర్పడతాయి. ఆ సమస్య లేకుండా ఉండాలంటే కొత్తిమీర పేస్ట్ని పెదాలకు రాయండి. కొత్తిమీర పేస్ట్లో కాస్త నిమ్మరసం వేయండి. రెండింటినీ బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులకు రాయండి. ఇలా రోజు చేస్తుంటే మీ పెదాలు అందంగా మారుతాయి. చర్మంపై ముడతలు పోవాలంటే చాలామంది చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. చర్మం ముడతలు పడి పెద్ద వయసు వ్యక్తుల్లా కనిపిస్తుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి. కొత్తిమీరను బాగా పేస్ట్ చేయండి. అందులో కాస్త కలబంద గుజ్జును కలపండి. ఆ పేస్టుకు ముఖానికి రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా తాజాగా ఉంటుంది. వారంలో కనీసం 2-3 సార్లు ఈ చిట్కా పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. మృదుకణాలు పోవాలంటే చర్మంపై మృదుకణాలు వయస్సును పెంచేసి ముఖాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ధనియాల పొడిని ఉపయోగించండి. కొత్తిమీరలో ఉన్న సుగుణాలే ధనియాల్లో కూడా ఉంటాయి. కాబట్టి ధనియాలను పొడిగా చేసి కాస్త నీటిని కలిపి పేస్ట్లా చేసుకోండి. వీటిలో కొన్ని ఓట్స్, గుడ్డు, తెల్లసొన కలిపి ముఖాన్ని పూసుకోండి. తర్వాత గోరువెచ్చని నీటితో నెమ్మదిగా ముఖాన్ని కడగండి. లేదా ఏదైనా గుడ్డును వెచ్చని నీటిలో ముంచి ముఖానికి శుభ్రం చేసుకోండి. ఇలా రోజు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే కాలుష్యం వల్ల చర్మంపై ఎన్నో మలినాలు పెరిగిపోతాయి. వాటిని తొలగించకపోతే క్రమేణా చర్మాన్ని నాశనం చేస్తాయి. ఇవి చర్మ క్యాన్సర్లకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. మీ చర్మం నిత్యం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్ పాటించండి. కొత్తిమీరను పేస్ట్లా చేసుకొని అందులో టమాటో గుజ్జు, ముల్తానీ మట్టి, నిమ్మరసం కలపండి. అనంతరం ఆ మిశ్రమాన్ని కళ్ళకు తగలకుండా ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నేను చెప్పే మరెన్నో బ్యూటీ టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.